ఇలాంటి ప్రభుత్వం మీద, ఇలాంటి ప్రభుత్వం మీద రోజు విమర్శలు చేస్తున్నారు కొంతమంది. అటువంటి విమర్శలు చేసేవారిని ఏమనాలనో కూడా మీరే ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను. తమను ప్రజలు చిత్తుగా ఓడించారు కాబట్టి రాష్ట్రంలో నుంచి పరిశ్రమలు వెళ్ళిపోవాలని కోరుకుంటూ డబ్బులిచ్చి మరీ పత్రికల్లో రాయిస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. మరి ఇటువంటి వారిని ఏమనాలి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాష్ట్రంలోని 3 ప్రాంతాలకు సమన్యాయం చేయటానికి వీలు లేదని, దాడులు చేస్తున్న మూకల్ని ఏమనాలని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 25 లక్షల ఇళ్ల పట్టాలు దాదాపుగా ఇస్తూ ఉంటే, ఇక చంద్రబాబు గురించి మాట్లాడుకునే వారే ఉండరన్న భయంతో తప్పుడు రాస్తలు రాస్తున్న ఈ పత్రికలను, తప్పుడు మాటలు చూపిస్తున్న ఈ ఛానళ్లను ఏమనాలి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇంగ్లీష్ మీడియానికి ఎస్సీ ఎస్టీ కమిషన్లు వేరు వేరు చేసి వారి జీవితాలను బాగుపరిచేదానికి, ఇంకా ఫోకస్డ్ అప్రోచ్ తీసుకునేదానికి ఇటువంటి వాటికి కూడా చివరికి స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా తమాషాలో సీట్లు పెంచడానికి కూడా అడ్డుపడుతున్న ఇటువంటి వారిని ఏమనాలి అని చెప్పి ఒక్కసారి మీరంతా కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నా కూడా చరిత్రలో అతి గొప్ప మెజారిటీతో ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. ప్రజలిచ్చిన బలంతో, దేవుడి దయతో ఇక మీదట కూడా ముందడుగులు వేస్తాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సగర్వంగా మీ బిడ్డలా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇంటింట చదువులు, అందరికీ ఆరోగ్యం, అన్ని ప్రాంతాలకు నీళ్లు, రైతన్నలకు ఆనందం, ఉద్యోగాలు, ఉపాధి, ఈ లక్ష్యాలు సాధనే లక్ష్యంగా ప్రభుత్వాన్ని గొప్పగా నడిపేట్టుగా మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. దేవుడు దయ చాలా కావాలి, ఎందుకంటే యుద్ధం చేస్తూ ఉన్నది రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఏ తప్పు చేయకపోయినా కూడా ఏదేదో జరిగిపోతూ ఉన్నట్టుగా విపరీతమైన రాతలు, విపరీతమైన చూపిస్తూ ఉన్న టీవీ ఛానళ్ళు. యుద్ధం చేస్తూ ఉన్నది ప్రతిపక్షంతో కాదు, ఒక ఉన్మాదులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఇటువంటి చోట మీ అందరి చల్లని దీవెనలు కావాలి. దేవుడి దగ్గర మీ అందరి చల్లని ప్రార్థనలు కూడా కావాలి అని మీ బిడ్డను, మీ అన్నను ఆశీర్వదించవలసిందిగా సవినయంగా మరొక్కసారి కోరుకుంటూ, నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అని అంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. ప్రతి పిల్లాడిని చదివించడమే కాదు, ఆ ప్రతి పిల్లాడు భావితరంతో పోటీ పడాలి. దేశంతోనే కాదు, అంతర్జాతీయంగా కూడా ఆ పిల్లాడు పోటీ పడే పరిస్థితి రావాలి. అది జరగాలి అని అంటే ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియం వైపు పరుగులెత్తాలి. అందుకనే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి, అంటే జూన్ నుంచి, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 6వ తరగతి వరకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టబోతా ఉన్నాము అని కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత సంవత్సరం 7, ఆ తర్వాత సంవత్సరం 8వ తరగతి, ఆ తర్వాత సంవత్సరం 9వ తరగతి, ఆ తర్వాత సంవత్సరం 10వ తరగతి, ఇలా మొత్తంగా 4 సంవత్సరాలలో మన పిల్లలు ఇంగ్లీష్ బోర్డ్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్ అన్నది ఇంగ్లీష్ మీడియంలోనే రాసే పరిస్థితులు తీసుకొచ్చాము అని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ఇంతకాలం తెలుగు మీడియంలో చదువుతూ ఉన్న పిల్లలకు పరిస్థితులు ఈ రకంగా మారడం వల్ల కొద్దో గొప్ప కష్టం అనిపించే పరిస్థితి ఏమైనా ఉంటుందేమో అని వాళ్ళ కోసం బ్రిడ్జ్ కోర్సులు తీసుకొస్తున్నాం. టీచర్లకు కూడా ఇంగ్లీష్లో ట్రైనింగ్ మాడ్యూల్స్ తయారు చేశాం, తెలుగును ఒక తప్పనిసరి సబ్జెక్టుగా కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నాము అని అంటే,
పిల్లల కోసం ఇంతగా ఎందుకు ఆలోచనలు చేస్తూ ఉన్నాము అని అంటే, కారణం ఇంతకు ముందే చెప్పా, మన పిల్లలకు మనం ఇవ్వబోయే ఏకైక ఆస్తి, చిరస్థాయిగా నిలబడిపోయే ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువే అని గట్టిగా నేను నమ్మాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతా ఉన్నాను అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రభుత్వం మనది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేద మధ్యతరగతుల బాగు కోసం కట్టుబడి ఉన్న ప్రభుత్వం మనది. తల్లుల చేతికిచ్చే ప్రతి రూపాయి పిల్లలకు ఉపయోగపడుతుంది అని నమ్మి అమ్మఒడి కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, మనం ఇవ్వబోతున్న ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, ఉగాది నాటికి ఇవ్వబోతున్న ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఇవన్నీ అక్క చెల్లెమ్మలకు ఇవ్వటం ద్వారా మహిళా సాధికారతకు కట్టుబడిన ప్రభుత్వం మనది అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. మీ పిల్లలు మీ ఇంటి దీపాలు కావాలి, మీ కుటుంబాలు చల్లగా ఉండాలి. దశల వారీగా మద్యాన్ని కూడా నియంత్రిస్తున్న ప్రభుత్వం కూడా మనది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పుట్టిన బిడ్డ, ఈరోజు చదువుకుంటున్న బిడ్డ ప్రపంచంతో పోటీ పడాల్సి ఉంటున్న నిజాన్ని గుర్తించిన ప్రభుత్వం మనది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఏటా 20,000 రూపాయల చొప్పున వసతి దీవెనగా వారి వసతికి, వారి భోజనాల ఖర్చుల కోసం అందించే కార్యక్రమం నేటితో ప్రారంభమవుతుంది అని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి చదువు చెప్తా ఉన్నాను. మంచి చదువులు చెప్పించడంతో పాటు చదువుకునేందుకు కావలసిన పరిస్థితులను కల్పించాలన్న మంచి ఉద్దేశంతో ఈ వసతి దీవెన అన్న కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొదటి వాయిదా కింద 10,000 రూపాయలు, ఇవే పిల్లలకు జూలై, ఆగస్టులో రెండో వాయిదా కింద మరో 10,000 రూపాయల చొప్పున వసతికి, భోజనం ఖర్చుల కోసం సంవత్సరానికి 20,000 రూపాయలు చదువుకుంటున్న ఆ పిల్లల తల్లుల చేతికి అందించే ఈ గొప్ప కార్యక్రమానికి ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ ఉన్నానని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను. వసతి దీవెనలో డిగ్రీ, పీజీ విద్యార్థులతోనే పాటు వీరే కాకుండా ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు 2 విడతల్లో 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు 2 విడతల్లో 15,000 రూపాయలు అందజేస్తామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను. ఈ సొమ్మును కూడా చదివించే తల్లికే అందజేస్తూ ఉన్నాం. కుటుంబంలో ఎంతమంది పిల్లలైనా సరే చదువుతూ ఉంటే అంతమంది పిల్లలకు కూడా వచ్చేట్టుగా కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. వసతి దీవెన డబ్బును ఆ తల్లుల చేతికి అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అక్షరాల 11,87,000 మంది పిల్లలకు ఈరోజు ఒక బటన్ నొక్కిన వెంటనే, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక బటన్ నొక్కిన వెంటనే ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా 1,100,000,000,000 రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి పడే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా. ఇక్కడికి వచ్చినందుకు ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మరొకసారి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సీఎం సార్. On behalf of all the students and their parents, we really thank you for your magnanimity, for all your goodness in taking care of the students and their education. Now, the online transfer of the money meant for Jagannanna Vasati Divena
The online transfer will be done by pressing the button by the Honorable Chief Minister in the presence of his august cabinet and other dignitaries, followed by the check towards Jagananna Vidya Divina. Jagananna Prabhutvam Prabhutvam. The students will be receiving the check. The students will be receiving the check from the hands of Honorable Chief Minister. Now the online transfer of the money